Hi friends, this is Naresh Babu Gachkela from LNG Chemical Sciences, Guntur. Okay, last video lo vachedappudiki nenu meeku Hyderabad Central University ki sambandhinchinatundi MSc plus PhD admissions sambandhinchinatundi important dates గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే మాదిరిగా మన సౌత్లో మరో ముఖ్యమైనటువంటి పేరుగాంచినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో, మన సౌత్లోనే కాదు భారతదేశంలోనే పేరుగాంచినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో మరో ముఖ్యమైన సెంట్రల్ యూనివర్సిటీ ఏంటంటే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. ఇది మనకి మద్రాసు నగరముకి పక్కన పాండిచ్చేరి అనేటువంటి పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అనే ప్రాంతంలో ఉన్నటువంటి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎంఎస్సి మరియు పిహెచ్డి అడ్మిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి 2018-2019 సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సి లేదా పిహెచ్డి అడ్మిషన్ సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అగ్రిగేటెడ్ విత్ ఏ గ్రేడ్ బై నాక్ ఆర్ వెంకట్రామన్ నగర్ కాలాపేట్ పుడుచ్చేరి 605014 అడ్మిషన్స్ 2018-19 రెగ్యులర్ కోర్సెస్. వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ముందు చూసి, ఆ తర్వాత వీళ్ళు ఆఫర్ చేసిన స్కాలర్షిప్స్ ఏంటో చూసి, ఆ తర్వాత దీనికి వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫేజ్ ఏంటో చూసి అప్పుడు మనము వీళ్ళు ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ ఆన్ మార్చ్ 21, 2018. అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంటే కూడా వెళ్ళే ముందు మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నారు. ఎప్పుడంటే మార్చ్ 21, 2018 అండి. 2018 మార్చ్ 21 అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి 2018 ఏప్రిల్ 24. ఏప్రిల్ 24, 2018లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి 2018 మే 25, 26, 27 2018 వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. మళ్ళీ జాగ్రత్త వినండి, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆన్లైన్ అడ్మిషన్స్ వచ్చేటప్పటికి మార్చ్ 2018, 21 స్టార్ట్ అయి ఉన్నాయి. ఆ తర్వాత అవి వచ్చేటప్పటికి ఏప్రిల్ 24, 2018 క్లోజ్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి మే 25, 26, 27, 2018 అని కూడా స్టార్ట్ అవుతాయి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ ఒకసారి కనుక చూసినట్లయితే, అప్లికేషన్ ఫీ ఎట్లా ఉంటుందని ఒకసారి చూస్తే, తర్వాత ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ చూడండి. అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి నేమ్ ఆఫ్ ద కోర్స్ మీకు పీజీ కానీ లేదా పిహెచ్డి కానీ చూసుకున్నట్లయితే, లేదా ఎంబీఏ, వన్ కామన్ అప్లికేషన్స్ ఫర్ ఆల్ ద 5 MBA ప్రోగ్రామ్స్ అనమాట. ఐ ఎంబీఏకి సంబంధించి 5 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంటే వీళ్ళు, వీటన్నిటికి కూడా ఒకటే అప్లికేషన్ కామన్ అప్లికేషన్ ఉందని చెప్తున్నాడు. పీజీకి వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీ పర్ కోర్స్ ఇన్ రూపీస్ ఒక కోర్స్కి, అంటే ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టాల్సిన పరిస్థితి. బట్ ఎంబీఏకి మటుకు 5 ప్రోగ్రామ్స్ కలిపి ఒకటి అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ ఫీ పర్ కోర్స్ రూపీస్ వచ్చేటప్పటికి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి పీజీ చేయాలనుకుంటే ₹200, పిహెచ్డి చేయాలనుకుంటే ₹300, లేకపోతే ఎంబీఏ కనుక చేయాలనుకుంటే 5 ప్రోగ్రామ్స్కి ఒకటే ఉంది కాబట్టి దీనికి ₹500 అవుతుందండి. ఇన్ కేస్ పిహెచ్ఆర్ ట్రాన్స్జెండర్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. పీజీ చేయాలనేటువంటి అప్లికేషన్ ఫీ లేదు, పిహెచ్డి చేయాలనేటువంటి అప్లికేషన్ ఫీ లేదు. 5 ప్రోగ్రామ్స్, 5 MBA ప్రోగ్రామ్స్తో ఉండేటువంటి ఒకటే కామన్ అప్లికేషన్ పెట్టి ఎంబీఏ ప్రోగ్రామ్ చేయాలనే వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అట్లా కాకుండా అదర్స్, అంటే ఇన్ కేస్ బీసీ ఓబీసీ కావచ్చు లేకపోతే ఓసీ జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే మటుకు ఎంఎస్సీ చేయాలనుకున్నా లేదా పీజీ చేయాలనుకుంటే ₹400 అప్లికేషన్ ఫీ ఉంది. పిహెచ్డి చేయాలనుకుంటే ₹600 అప్లికేషన్ ఫీ ఉందండి. ఎంబీఏ ఏదైతే 5 ప్రోగ్రామ్స్కి కామన్గా ఉండేటువంటి ఒక అప్లికేషన్ కింద చేసినటువంటి ఎంబీఏ ప్రోగ్రామ్ ఉందో దానికైతే మటుకు ₹1000. సో దట్ ఈస్ అబౌట్ ద అప్లికేషన్ ఫీ ఆఫ్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. అంటే మీరు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేయాలనుకున్నా లేకపోతే పిహెచ్డి చేయాలనుకున్నా ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతేనేమో ఓపెన్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి ₹400 ఉంటుంది, పిహెచ్డికి అయితేనేమో ₹600 ఉంటుందండి, ఎంబీఏకి అయితేనేమో ₹1000 ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ అప్లికేషన్ ఫీ. ఆ తర్వాత మీకు చూస్తే అప్లికేషన్ ప్రొసీజర్ చూస్తే అప్లికేషన్ ఫామ్ ఈజ్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ ద యూనివర్సిటీ వెబ్సైట్ www.pandiuni.edu.in బై ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ దేర్ ఇన్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ రకంగా మీకు చూస్తే ఇక్కడ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఒకటి చెప్పున్నాము. దానికి ముందు ఎగ్జామినేషన్ ఫీ గురించి మాట్లాడున్నాము.
అప్లికేషన్ ఫీ. తర్వాత మోడ్ ఆఫ్ ఎగ్జామ్ చూసినట్లయితే ఆన్లైన్ బేస్డ్ ఎంట్రన్స్ టెస్ట్ అట్ డిజిగ్నేటెడ్ సెంటర్స్, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ అని. అంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందండి ఎగ్జామినేషను, బట్ ఇది వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు అనమాట. సో చూస్తే అప్లికేషన్ ఫీ చూసిన తర్వాత సబ్జెక్టు సబ్మిషన్ ఆఫ్ రెలవెంట్ సర్టిఫికేట్, ద అప్లికేషన్ ఫీ ఫర్ ఎన్ఆర్ఐ అండ్ ఓవర్సీస్ క్యాండిడేట్స్ ఈజ్ యూజ్ $100 ఉంటుందండి. సో దాదాపు 6,500 ఇన్ ఈక్వలెంట్ ఇండియన్ కరెన్సీ, అంటే భారతదేశం కరెన్సీతో పోలిస్తే ఈ $100 అంటే దాదాపు 6,500 రూపాయలు ఫారెన్లో ఉండేటువంటి వాళ్ళు, ఓవర్సీస్లో ఉండేటువంటి స్టూడెంట్స్ కానీ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఈ రకమైన ఫీజు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. యూజ్ సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కెన్ బి మేడ్ ఎయిదర్ త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్ అనమాట. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేటప్పటికి ఆన్లైన్లో కట్టుకోవచ్చు, ఆఫ్లైన్ మోడ్ కూడా ఇచ్చున్నాడు. రిజర్వేషన్ రిజర్వేషన్ ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అండ్ పుదుచేరి క్యాండిడేట్స్ విల్ బీ అప్లికేబుల్ టు ఎక్స్టెండ్ ఇండికేట్ ద ప్రాస్పెక్టస్ 21st March 2008. 2018 March 21 పోస్ట్ చేసిన ప్రాస్పెక్టస్లో ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ కేటాయించడం జరిగింది, ఎన్ని సీట్స్ ఉంటాయనే విషయాన్ని అక్కడ చెప్తారని చెప్పి చెప్తున్నాడు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి ఫర్ పీజీ కోర్సెస్ ఎక్సెప్ట్ ఎల్ఎల్ఎం అండ్ ఎంపీఈడి సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అంటే దెర్ ఇస్ నో రిటన్ ఎగ్జామ్, బట్ ఫర్ ఎల్ఎల్ఎం కోర్సెస్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే పీజీ కోర్సెస్కి వచ్చేటప్పటికి ఎల్ఎల్ఎం ఎంపీఈడి మినహాయించి మిగిలినటువంటికి వచ్చేటప్పటికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, జస్ట్ రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. బట్ ఎల్ఎల్ఎం అట్లాగే వీటికి వచ్చేటప్పటికి రిటన్ ఎగ్జామ్ ఫాలోడ్ బై పర్సనల్ గ్రూప్ డిస్కషను, పర్సనల్ ప్రజెంటేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. ఫర్ ఎంపీడీ కోర్సెస్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మళ్ళీ చేస్తారు ఎవరికంటే ఎవరైతే పీటీ అట్లా చేయాలనుకున్నారు. ఫర్ పిహెచ్డీ కోర్సెస్ అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. మీకు తెలుసు మనం ఒక టైంలో ఇక్కడ పిహెచ్డీ అడ్మిషన్స్ కెమిస్ట్రీ వాళ్ళకి 33 అడ్మిషన్స్ ఉంటే, మనము 2015లో దాదాపు మనము మన ఇన్స్టిట్యూట్ తరఫున ఎల్ఎన్జీ కెమికల్ సైన్స్ తరఫున 13 మంది రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసిన వాళ్ళు మన వాళ్ళు 13 మంది ఉన్నారు ఆ టైంలో. సో ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తే అహ్మదాబాద్, అలహాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, కటక్, గౌహతి, హైదరాబాద్, ఈటానగర్, కరైకల్లి, కొచ్చి, కోల్కతా, కొటాయం, కోజికోడే, లక్నో, మధురై, మాహే, తాల్సెరి, మ్యాంగ్లూర్, ముంబై, న్యూఢిల్లీ, పలాయం కొట్టాయ్, పాట్నా, పోర్ట్ బిలార్ అండ్ ఎస్ఎన్ ఐలాండ్స్, పుదుచేరి, పూణే, రాంచీ, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్, తిరువనంతపురం, తిరుచునాపల్లి, విజయవాడ, విల్లుపురం అండ్ విశాఖపట్నం. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విజయవాడ ఒకటి, రెండు ఇచ్చున్నాడండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే అయితే విజయవాడ లేకపోతే విశాఖపట్నం. రిజిస్టర్ ఇన్ఛార్జ్ అనేటువంటి ఆయన పేరు మీద ఇది నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి ఆ స్కాలర్షిప్స్ ఒకసారి చూద్దాం. ఆల్ ద ఫుల్ టైమ్ స్కాలర్స్ అడ్మిటెడ్ టు ద పిహెచ్డి ఆఫ్ ద యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఏ మంత్లీ ఫెలోషిప్ ఆఫ్ 8,000 rupees విత్ కాంటిజెన్సీ. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ద ఎంఎస్సీ మెరైన్ బయాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ విల్లర్ విల్ గెట్ స్కాలర్షిప్ ఇన్ అడిషన్ మెరిట్ స్కాలర్షిప్స్ అండ్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్స్ ఆర్ అవైలబుల్ టు డిజర్వ్ స్టూడెంట్స్ ఆఫ్ పీజీ డిగ్రీ ప్రోగ్రామ్ ఎంఎస్సీ ఎంఏ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఫుల్ ఫీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ డిఫరెన్షియల్లీ ఏబుల్ స్టూడెంట్స్ అనమాట. ఫుల్ ఫీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ డిఫరెన్షియల్లీ ఏబుల్ స్టూడెంట్స్. సో ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఫుల్ ఫీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ డిఫరెన్షియల్ ఏబుల్ స్టూడెంట్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పిహెచ్డీ చేసేవాళ్ళకి అంటే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరైతే పిహెచ్డీ చేస్తున్నారో వాళ్ళకి 8,000 rupees నెలకి స్కాలర్షిప్ ఇస్తారని చెప్పి చెప్తున్నారు. అట్లా కాకుండా మెరైన్ బయాలజీలో కానీ లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎంఎస్సీ చేసేటువంటి స్టూడెంట్స్కి కూడా స్కాలర్షిప్స్ మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది, మెరిట్ కమ్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పారు. కోర్సెస్ వీళ్ళు వచ్చేటప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రామ్ ఎంఏ 1, ఎంఎస్సి 1, ఎంఏ ఎంఎస్సి 1, ఎంటెక్ 1, ఆ తర్వాత ఎంబీఏ 1, ఎంసీఏ, ఎంకామ్, ఎంఈడి, ఎంఎల్ఐఎస్, ఎంపీఈడి, ఎంఎస్డబ్ల్యూ, ఎంపీఏ, ఎల్ఎల్ఎం కోర్సెస్. కానీ డాక్టరల్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి యూనివర్సిటీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డాక్టరల్ ప్రోగ్రామ్స్ అఫిలియేటెడ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఐసీఎంఆర్ వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ పుదుచేరి 1,
కంచి మోమున్వర్ సెంటర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టడీస్ పాండిచ్చేరి ఒకటి, పాండిచ్చేరి ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత శ్రీ మనక్కువ విజయనగర ఇంజనీరింగ్ కాలేజ్ పుడుచ్చేరి, తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పోర్ట్ బ్లెయిర్ అండ్ ఏఎన్ఎన్ ఐలాండ్స్, సో మదర్ థెరీసా పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పుదుచ్చేరి, అట్లాగే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పుడుచ్చేరి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పుడుచ్చేరి, తర్వాత ఈకోల్ ఫ్రెండైజెస్డ్ ఎక్స్ట్రీమ్ ఓరియంట్ పుడుచ్చేరి, తర్వాత పీజీ డిప్లొమా కోర్స్ ఫుల్ టైమ్ యాడ్ ఆన్ కోర్సెస్, ఇట్లా కొన్ని ఈ కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చూడండి, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, 2018 March 21 అప్లికేషన్ స్టార్ట్ అయినాయి, 2018 April 24 అప్లికేషన్స్ క్లోజ్ అవుతున్నాయి, 2018 May 25, 26, 27 తారీఖుల్లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ చేత మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్స్ రూపంలో కింద పెట్టండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ని మళ్ళీ మీకు చేస్తాను. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్. నేను మీ నరేష్ బాబు గచ్చికాయల. మీ అందరికీ తెలుసు పాండిచ్చేరి యూనివర్సిటీ కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే మీకు తెలుసు మీ అందరికీ తెలుసు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో మన స్టూడెంట్స్ 4 మెంబర్స్ రీసెర్చ్లో ఉన్నారు, అట్లాగే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో మనకు ఆ టైంలో 12 అడ్మిషన్స్ అనేటువంటి వచ్చిన సందర్భం కూడా ఉండిందన్నమాట. అట్లాగే చూస్తే ఈ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కానీ ఎస్వీ యూనివర్సిటీ కానీ వీటన్నిటికి సంబంధించిన పీజీ ఎంట్రన్స్కి రేపు April 7 నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు ఈ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా నెంబర్ 8099871707కి కాల్ చేయగలరు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ నరేష్ బాబు గచ్చకాయలా.